హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరే ఉండి పనిచేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం రీసెంట్గా నేను చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే చెప్పడం జరిగింది. చాలామంది ఇక్కడ ప్లేస్ కూడా అవ్వడం జరిగింది, చాలామందికి జాబ్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా చెప్పిన టెక్ మహీంద్రాలో కూడా చాలామందికి అయితే ఇక్కడ జాబ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈరోజు కూడా మీకు జెన్యున్ జాబ్ అప్డేట్ ఒకటైతే తీసుకురావడం జరిగింది. ఇంటి దగ్గర నుండి ఏ పని చేసుకోవచ్చు, జీతం అయితే 25,000 వరకు అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఇది APSSDC నుండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి, విపణి అనే సంస్థ నుండి వచ్చిన నోటిఫికేషను, విపణి మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంబంధించి. సో ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే రిక్రూటర్ పొజిషన్ అయితే ఉంటుంది. అంటే వేరే కంపెనీస్కి మీరు ఈ విపణి మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంబంధించి, సో వాళ్ళ దగ్గర క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ క్లయింట్స్ కోసం మీరు ఇక్కడ ఏదైతే అభ్యర్థుల్ని ఎంపిక అయితే చేస్తూ ఉండాలి, వాటిల ఏదైతే రెజ్యూమ్ని ఫైనలైజ్ అయితే చేస్తూ ఉండాలి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ MBA, BBA, బీటెక్, అలాగే బీఎస్సీ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. శాలరీ చూసుకుంటే 2.16 lakhs టు 3.5 lakhs పర్ యానం అయితే మీకైతే లభిస్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలిజిబుల్ లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెషర్స్ ఎవరైనా సరే MBA, BBA, బీటెక్, ఎనీ బీటెక్, డిగ్రీలో మాత్రం కేవలం బీఎస్సీ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే తీసుకుంటున్నారు, బీబీఏ చేసిన వాళ్ళైతే తీసుకుంటున్నారు. సో టోటల్గా 30 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మేలు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ బిలో 30 ఇయర్స్ ఉండేవాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టెలిఫోనిక్ రౌండ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ దీనికి సంబంధించి నార్మల్గా హైదరాబాద్ అయితే ఉండాలి, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకోవచ్చు, ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ 8 జూన్ 2021. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. మీ కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు జాబ్ నోటిఫికేషన్ చెప్పి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఫామ్ ఒకటి ఉంటుంది, ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఫుల్ డీటెయిల్స్ పైన ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని మీ పేరు, తర్వాత జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఫాదర్స్ నేము, కేటగిరీ క్యాస్ట్ అయితే మెన్షన్ చేయండి, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, 13 జిల్లాలో మీరు ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మున్సిపాలిటీ ఆర్ మండల్ నేమ్ సెలెక్ట్ చేయండి, కాన్స్టిట్యుయెన్సీ అంటే మీ నియోజకవర్గం సెలెక్ట్ చేయండి, తర్వాత మీ అడ్రస్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టారంటే సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఇది APSSDC నుండి వచ్చిన విపణి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా ఏదైనా జాబ్ సంబంధించిన డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ అప్డేట్స్ వచ్చినా కూడా దాంట్లో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.